హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ? గుడ్ మార్నింగ్. సో ఎమ్రా గ్రాండ్ గా నిన్న కుక్క కూర తిందినా? బాగున్నా. ఇంకోసారి తీస్తున్నా, తీసుకురా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక మేము ఎమ్మెగూరికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే చాలా రోజులైంది, ఎప్పుడు 3 నెలలో పోయింది హాస్పిటల్కి. ఇంకా అస్సలు కాస్తలు హాస్పిటల్కి వెళ్ళాం భారతికి. ఎబ్రి కడుతూ ఉన్నప్పుడు అయితే ఎప్పుడు రోజు చూసి రోజు 1000 రోజులు కూడా ఉండాయి. ఈరోజు మళ్ళీ తిరుపతినే 1000 రోజులు కానీ ఉండే అనుకోండి హాస్పిటల్కి. అంత ఇది ఉండే, ఇప్పుడైతే ఏం లేదు. ఆరోగ్యంగా బాగున్నాను కాబట్టి ఇంకా ఏమి ఇబ్బంది లేదు నాకు కూడా ఆరోగ్యం పరంగా. అందుకని హాస్పిటల్కి తక్కువ పోతున్నాం, తక్కువ కాదు 3 నెలలో పోయింది, మళ్ళీ ఇప్పుడు పోతున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే 5 నెలలో ఒకసారి స్కానింగ్ తీసి చూద్దామని, ఎట్లున్నది బేబీ ఏమని వీలైతే వీడియోలో యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ అది కూడా. సో ఇప్పుడైతే వెళ్తున్నాం, వెళ్దాం పోదాము. పాప ఈడే పెట్టుకోతున్నాము హాస్పిటల్లో. అందులో వచ్చి ఎండాకాలం ఎండ కదా, ఇంకా అందుకోసమనే పాపని ఈడే అవా ఈడే ఉంటుంది పండుగ మీద పాప అయితే. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Ava fire some ava. Paap untad jode. Yes friends, time vachesi manaku. So yes friends, time vachesi 5. Enta idu baby correct ga? 5 kaadu 3:25. Adele. Mar 5 ante kada. సో మొత్తానికైతే ఎమ్మెగనూరుకి వెళ్ళి వచ్చేసాం ఫ్రెండ్స్. కాదు ఏమన్రి ఏమగా భారతి అయితే ఆడపిల్ల మా పిల్ల కూడా అడుగుతాను వినోద్ అని అడిగితే మరి చెప్పలేదు. పెద్ద స్కానింగ్ తీయాలా 5 నెలలో అనుకోసానని మేడం ఈరోజు శనివారం ఆదివారం 2 రోజులు పెద్ద స్కానింగ్ తీయరు బంద్ హాస్పిటల్ అని చెప్పి. అంటే స్కానింగ్ తీసే సపరేట్ ఉండదు, అది 2 రోజులు ఉండదు. సోమవారం రమ్మంటారు అండి, సోమవారం రమ్మనేరా కదా నా బిడ్డ. సోమవారం రమ్మని చెప్పారు. ఓకే ట్యాఫ్ బాల్ గో, 5 నెలలు తీసుకుంటాను లాంటి గో. నిదానం గో. సో అది మొత్తానికైతే ఇంకా సోమవారం అయితే పెద్ద స్కానింగ్ అయితే తీస్తారనమాట. రక్త పరీక్ష. సో రేపు భారతి అయితే ఊరికి వెళ్తుంది ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలూరికి. పోయి ఒక 3 రోజులు ఉండి వస్తుంది అంట. పోయి వస్తాను, 3 రోజులు నిద్ర చేసి వస్తాను అనమాట. 5 నెలలో ఉంది కదా. ఇంకొకటి ఆసుపత్రికి అయితే స్కానింగ్ అయితే తీయలేదు సోమవారం రమ్మనేదా. రేపు ఊరికి పోతాను ఆదివారము. ఇంకా సోమవారం అయితే మరి స్కానింగ్ తీసుకొని ఆసుపత్రి పోయి వస్తాను. వినోద్ అయితే ఇదే ఉంటాను, నేను మా అమ్మని దొరకని పోతాను. ఇంకా అట్లనే మా పాప డెలివరీ అయిపోయింది అనమాట. అయిపోయి ఇప్పుడు 3 నెలల్లో కూడా ఉందిలేండి. నేనైతే చూసి వచ్చాను కానీ కండిషన్ అయితే తీసుకుపోలేదు మా పాపకి. అందుకనే రేపు ఊరి పోతాను కదా, అట్లే మా పాప కోసం చీర తీసుకున్నాను కండిషన్ తీసుకుపోదామని. ఇది మా పాపకు నచ్చుతుందని నేనైతే తీసుకున్నాను. అంటే బాగుంటుంది మా పాపకి అండి ఈ కలర్. మా బాబుతో పాటు నేను కూడా తీసుకున్నాను అనమాట, ఇద్దరు ఒక్కోటి ఉంటుందని. ఇంకా ఇది నాకి, ఇది మా పాపకి, రెండు ఒక్కొక్కటి. ఇంకోటి మా చిన్న మా పాప చిన్నోడు ఒక పిల్లగాడు అయితే పుట్టాడు అనమాట చిన్నోడు, వాని కోసం కూడా అయితే బట్టలు తీసుకున్నాను కన్యాచంలో కంటే మాత్రానికి. అన్నీ తీసుకొని పోవాలన్నమాట, బియ్యం అదేది గోధుమ పిండి బెల్లము ఉప్మా రవ్వ మైస్ సబ్బు కాటింగ్ డబ్బా పౌడర్ ఇవన్నీ తీసుకోవాలి. అన్నీ తెచ్చిపెట్టాను ఆల్రెడీ. ఈరోజు చీర ఈరోజు హాస్పిటల్ పోయి వచ్చేటప్పుడు చీర అయితే తీసుకొని వచ్చాను. చిన్నోడు తీసుకునే బట్టలు చూపిస్తాను అండి లోపల ఉన్నాయి. ఇంకొకటి మా వాళ్ళందరిలో కంటే నేనే లేట్ తీసుకోవడం కన్నేచ్చా మా బాబుకి. అందరు తీసుకొని పోయారే మొన్న ఊరికి అనుకోకుండా పోయింటాను అనమాట. పోయింటే ఆడ బట్టలన్నీ చూసింది గారితే నేను తీసుకురావాలనుకుని అనుకుని బట్టలన్నీ ఉన్నాయి కదా అనుకోసానని ఇవన్నమాట. ఇది ఒకటి తీసుకున్నాను, ఇది కూడా ఉంది మోడల్ కాకపోతే కలర్ బాగుందని నేను తీసుకున్నాను వాని కోసము. ఇది ఇక ఈ డ్రెస్ నచ్చుతుందో లేదో తెలియదు కానీ మా పాపకు కానీ మా అమ్మకు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంతకుముందు మా ఆయన పాపకు తీసుకునింది, ఇదైతే ఎవ్వరు తీసుకురాలేదు ఈ మోడలు.
అందుకోసం అని బాగుందని తీసుకునే అబ్బా. అందులో వచ్చి కలర్ కూడా బాగా వస్తుంది ఆ చిన్నకి. ఆడాడరే పూరి పోతావా పోతావా ఆడ మమ్మల్ని ఎక్కించుకు వినోదం చేసి ఎక్కించుకోవడానికి మమ్మల్ని ఊరికి వస్తాడు కదా. వచ్చినప్పుడు కూడా బండి సాంగ్ ఇంటి పడితే చాలు ఆడ బూది ఇంటుంది కాక గిన్నెడ పెట్టి నాన్న ఊరుకు పోతుంది. అంత అలవాటు ఇలాంటి వినోదకి. సో మొత్తానికి అయితే యాది నీకు ఇట్లా ఇది నేను తీసుకుంటాను. రెండు తీసుకోవట్లే తీసుకోపోతాను. నాకైతే ఇది బాగుంటుంది అనుకున్నాను మా బాబు. అట్లానే చాలా ఇష్టంతో తీసుకునే తీసుకొని పోతాను. నచ్చింది తీసుకోండి. రెండు తీసుకోపోతా సీరియల్ భారతి ఇందాక ఏమనంటే రెండు తీసుకొని పోతే మా అమ్మ మరి నాన్న తీసుకుపోయింది నాకు గట్టి అనిపిస్తుంది ఏమో. ఐదు నెలలో ఇప్పుడు 5 నెలల్లో ప్రెగ్నెన్సీ ఉంది కదా సీర పెడతారు అనమాట మా అమ్మ నాకు. తీరు పెడితే వినోద్ రెండు గంటలు పోతే దుడ్లు ఇస్తాను పాప ఇదే నువ్వు తీసుకొని ఇదే కట్టుకొని అంటదని ఆ మాట అయితే అంటుంది. నచ్చారు కదా ఇదైనా కొత్త సీర నేను కొనిచ్చేది కూడా కొత్త సీర కదా ఇదే తీసుకొని పోతే ఇంటి ఇస్తాను అంటది అని అంటే ముందే ఊహించుకుంటున్నావు కథలన్నీ. ఈ వీడియో మీ అమ్మ చూస్తే ఫీల్ అవుతుంది. ఇంకా మా అమ్మ చూడకుండా మా బాబాయ్ పచ్చి అమ్మలు చూస్తారు. ఈ మోడల్ అయితే మా మరి అమ్మ సుజాత అమ్మ ఇద్దరు వాళ్ళలా తీసుకొని వచ్చారు. సరే సరే సరే. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మా అమ్మ చూడండి బాగా చెప్తుంది హాయ్. హాయ్ చెప్పు మమ్మీ. గా పావు చూడండి గా ఆడుకొని ఎట్లేచేదే. ఇంకొకటి చూపిలేదు మీకైతే. ఇది పాప పుట్టినరోజు అప్పుడైతే మాత్రానికి క్యాలెండర్ కూడా చేశారనమాట. ఇంక అయిపోయింది ఈ నెల జనవరి ఫిబ్రవరి. ఈ ఫోటోలు చూసి వినోద్ కొంచెం బయటి పోయినా అమ్మ నాన్న 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 అనుకసలు ఉంటుంది. ఈడెవరు పాప అంటే అసలు చెప్పదు. ఈడుండేది అమ్మ అని మాత్రం బాగా చెప్తుంది. అమ్మ ఏడదా యాడా యాడున్నది మా అమ్మ నాన్న నాన్న యాడా యాడున్నాడు నాన్న చిన్న పాప అయిపోయిన నెల ఇంకా తీసి వేరే నెల మారుతాం. ఇది చూడండి ఇది ఒక వాటి. ఇది ఎప్పుడు మే జూన్లోది. ఇప్పుడు మార్చు కదా. చెప్తే అందరూ నవ్వుతారు. ఇది క్యాలెండర్ తిప్పేందుకు రాలేదు నాకు. విడద వచ్చిన తర్వాత చెప్పి తిప్పేది. ఏమమ్మా కరెంట్ వాయ ఏమి లేదు బయటకు పోదాం రేగా. అమ్మ నన్ను రేపు పూరి పోదాం రా మనము. మా ఎత్త అయితే ఇప్పుడే అమ్మూరుకు పోయి వచ్చింది అనమాట. వస్తు వస్తుకు రాకుండా ఇది చూడండి. ఏమా చాలేమా చాలే ఇంకా ఏమా మామ వచ్చే అర్ధ గంట ఉంటుంది. యా స్కానింగ్ తీయలేదు అత్త. పెద్ద స్కానింగ్ రాపించేది మేడం. ఆడ ఈరోజు శనివారం ఆదివారం బంధు సోమవారం ఆడ స్కానింగ్ తీపించుకొని రండి ఓపి కూడా నడుస్తుంది ఇంకా అని చెప్పా. సర్లే మేడం అని చెప్తే రక్త పరీక్ష కూడా చేశా. ఆర్బిట్ కాడ మీరు అది ఎల్ఐసి ఆఫీస్ ఆఫీస్ కాడ ఉన్నది ఆడ. ఇప్పుడు ఒకటి తీసుకురండి మా నెల నెల నేనే చూస్తాను. ఇక్కడ ఫస్ట్ 5 నెలల్లో ఉంది కదా ఆడే చూపించుకురండి అని. సర్లే మేడం అండి.
సో ఎస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 8 అయిందన్నమాట. సో నేను పాప అయితే తిన్నాము, మా అమ్మ కడుపు నిండినానికి. సో మొత్తం సో భారతి అయితే రేపు వెళ్తుంది. ఏం లేదు, సీరలు బట్టలు ఓహో అక్కడ తీసుకు సంబంధించినవి ఉప్మరవా, బెల్లము, సబ్బు, పౌడర్ డబ్బా, నూనె, కడి డబ్బా. సో ఇవన్నీ సరే కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాప ఎమ్మకుడు జుట్టేసేకి వస్తావే మన ఇంటికి వెళ్ళిన విధానము. ఊరు పుడతారు అనుకునేవే ఈసారి, ఊరు పుడతారు అనుకునేవే పుట్టేది ఏం కోరుకున్నా దూకుండా ఇంతకు ముందుకి ఇప్పటికి ఏం డిఫరెన్స్? ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అప్పటికి ఏప్రిల్ ఉన్నప్పుడు నువ్వు అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెంట్ అంటే బాగా తింటుంది నేను తినేదే కాకుండా ఫుల్ నిద్రపోతుంది. అస్సలు టైం దొరికేదంటే పనుకునేదే, కడుపు గిన్న తాకలు కానిస్తలేకుంటుంది తింటుంది. అప్పుడు కాళ్ళు ముఖం బాసేది, కాళ్ళు ముఖం బాగా వాస్తుండే నాకు. ఇప్పుడు ఏమి లేదు, అంత ఆరోగ్యంగా ఉన్నాను, భూమి కూడా అంతగా ఆకలి కాదు, నిద్ర కూడా అంతగా ఫోన్ నేను పగలు పూట. అప్పుడు పగులేదో రాత్రాదో తేడా లేకుండా నిద్రపోతుంటున్నాను. నీకు డిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? తమ్ముడో పాప మరి పుట్టినాక అప్పుడు తెలుస్తుంది డిఫరెన్స్ నీకు. మామ ఎక్కువ లవ్ చూపిస్తుంటే ఎక్కువ నువ్వు అదేమో అంటారు చూడు. ఇద్దరు ఉంటే ఇద్దరు చూసుకోలేమని కదా, ఒక్కరున్నా కాబట్టి ఇప్పుడు ఈమె మీద ఈమె నక్కడు బాగా చూసుకుంటున్నామనే. పిల్లలు ఉత్తులు చేస్తారు కదా, ఇంకో పిల్ల తులు చేస్తారు, ఇద్దరులో ఎవరు మటించిన అక్కడ అట్లా కాదులే. ఇప్పుడు మన ఇద్దరు లవ్ ఎమ్మకు ఒక్కదే దొరుకుతుంది, నెక్స్ట్ లవ్ షేర్ అవుతుంది కదా. ఇద్దరు సరి సమానం చూసుకోవాలా? సరి సమానం అంటే ఎమ్మకు అప్పుడు ఫుల్ వచ్చే లవ్, ఇప్పుడు సగం డిఫరెన్స్ అవుతుంది కదా. బుసలు కొట్టుకుంటుకుని కారం పట్టలేదు, ముద్దు పెట్టాము బూది సగసేపు తిరిగిలాడతాను బయట అనమాట. బయట తిరుగుతాయితే నాతో పాటు తిరిగిలాడుతుంది, పండే పండుకోదు. వాళ్ళ నాయన రా పప్ప పండుకున్నప్పుడు అంటే అని చెప్పిస్తుంటది. రోజు భారతి అయితే అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు నడుస్తుంది అన్నమాట. సో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు తిరిగిలాడాలంట. సో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు తిరిగిలాడితే మంచిది అనమాట. సో ఇంతకుముందు ఇట్లా తిరిగిలాడకుండా ఏమి ఊకుండిన దానికే తిని పండుకునే దానికి అంత లాభం, అంత ముఖం అసలు గుర్తుపట్టినకి రానట్టు అండి అమ్మాయి. అమ్మాయి అటు వేసి చూడడుగా ఏ డాడీ నడుస్తుంది. సో ఇప్పుడైతే భారతికి తిరలాడే ఓపిక లేకుండా ఫ్రెండ్స్ నేనే బలవంతంగా లేపి
వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. రేపు భారత్ అయితే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తుంది. సో హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. సో నచ్చితే కనుక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్